గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నా అభిమాన నటి మహానటి సావిత్రి అన్న విషయం. సావిత్రి గారు వారితోటి నాకున్న పరిచయం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. నేను మొదటిసారిగా కెమెరా ముందు నిలబడిన సినిమా పునాదిరాళ్ళు. పునాదిరాళ్ళలో ఆవిడ హీరో మదర్గా చేశారు. మేము హీరో ఫ్రెండ్స్గా ఉన్నాం. ఒక 2-3 సీన్లు సావిత్రి గారితోటి పనిచేసే అవకాశం నాకు కలగడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. చిన్న వయసు నుంచి కూడా నాకు ఆవిడంటే విపరీతం అభిమానం. అదే విషయాన్ని వారితో నేను పంచుకున్నప్పుడు ఆవిడ చాలా సంతోషించి మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం అనే విషయాలు తెలుసుకుని మా భవిష్యత్తులో మీరు మంచి ఆర్టిస్టులుగా ఎదగాలి అంటూ దీవించడం అన్నది అది నాకు అద్భుతమైనటువంటి సంఘటన, చాలా సంతోషం ఇస్తుంది. అలాంటి నేను అభిమానించే ఆ మహానటి మీద ఒక బయోపిక్ తీస్తారు, అది నా నిర్మాత అశ్విన్ దత్ గారి పర్యవేక్షణలో స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్తుల నిర్మాణ సారథ్యంలో, అలాగే అశ్విన్ నాగ అశ్విన్ డైరెక్షన్లో సినిమా వస్తుంది అంటే నేను ఒక పక్కన ఆనందపడ్డాను, మరో పక్క చిన్న మేమాంశ. నాగ అశ్విన్ చాలా యంగ్ డైరెక్టర్, తన ఫస్ట్ సినిమా నేను చూశాను, బాగుంది అనిపించింది. కానీ తనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్కడ అబ్రాడ్లో చదువుకున్నాడు, ఇక్కడున్న సినిమాల గురించి కానీ, అందులో పూర్వం సినిమా వైభవం గురించి కానీ, ఎస్పెషల్లీ సావిత్రి గారి గురించి కానీ ఏం తెలుసు, ఎంతవరకు దీన్ని న్యాయం చేయగలడు అనే మేమాంశం ఉండేది. కానీ నా సినిమా చూసిన తర్వాత, ఇంత పెద్ద సినిమా పెద్ద హిట్ అయ్యి ఇంత ప్రజాదరణ పొందిన తర్వాత నా అనుమానాలు మేమాంశలు పటాపంచలైపోయాయి. ఆద్యంతో అద్భుతంగా దాని మీద తీసుకొచ్చాడు నాగ అశ్విన్. అండ్ సినిమా చూస్తున్న సేపు ఒక హృదయం ఒక బరువెక్కిపోయి ఉంది, ఒక ఉద్వేగంతో, అలాగే కళ్ళు చెమర్చి ఆ చెమ్మతోటే నేను సినిమా అంతా చూశాను. అండ్ ఎక్కడ కూడాను ఫ్లాలెస్, చాలా అద్భుతంగా తీసి శభాష్ అనిపించాడు నాగ అశ్విన్. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా, ఇలాంటి సినిమాలు ఇంత ఆథెంటిక్గా చేశాడంటే తను ఎంత రీసెర్చ్ చేస్తుంటాడు, ఎంతగా ఎంతమందిని కలిసి ఆవిడ గురించి తెలుసుకుని దాన్ని తెర మీద తీసుకురావడానికి ఎంత కష్టపడి ఉంటాడో నిజంగా మా అందరం అభినందించాలి. ఆ రకంగా తను చేసిన ఈ ప్రయత్నం ఇంత విజయవంతమైనందుకు గాను ఓ రకంగా చెప్పాలంటే తెలుగు పరిశ్రమ ఖ్యాతిని కీర్తిని మరో స్థాయికి తను పెంచిన వాడయ్యాడు. అండ్ ఇలాంటి సినిమాలు రావటం అనేది ఎంతో ఆరోగ్యకరం. ఈ సినిమాల మూలంగా మన 2 రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మన తెలుగు ప్రతిష్ట కానీ తెలుగు పరిశ్రమ కీర్తి కానీ మరింత పై లెవెల్కి వెళ్ళిందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు. ఇలాంటి సినిమాలు రావాలి. అందుకనే ఈ రోజున వీళ్ళని అభినందించే చిన్న ప్రయత్నం చేస్తానంటే కనుక ఇలాంటివి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి పొందాలి, స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ప్రయత్నం. అండ్ ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా ఎవరు ఎంత బాగా చేసినా సరే అగ్రతాంబూలం మాత్రం మనం ఇవ్వాల్సింది డైరెక్టర్ నాగశ్వరికి. డైరెక్టర్ ప్రతిభ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సినిమాలో సావిత్రి గారు ఎంత గ్లామర్గా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఏ రకంగా నటి అవ్వాలని ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా చక్కగా చూపిస్తూ చర్మాంకంలో ఆవిడ ఎలా శుష్కించిపోయారు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పొందారు, ఆ టైంలో ఆవిడ మానసికంగా ఎలా కుంగిపోయారు, ఇవన్నీ కూడాను తెలియజెప్తూ ఆవిడ ఆరోగ్యం పాడు చేసుకుని కోమాలోకి వెళ్ళిపోయి శుష్కించిపోయి నా సిచ్యువేషన్ని చాలా బాగా చెప్పారు. కానీ ఎక్కడ మనం ఫీల్ అయ్యేలాగే చేశారు తప్ప ఎక్కడ కూడాను మన కంటికి ఆవిడ చూపించలేదు. అది దర్శకుడి యొక్క ప్రతిభ అనేది. ఇంత విజువల్ మీడియాలో కూడా ఆవిడ దూరంగా అవుట్ ఫోకస్లో పెట్టి ఆబ్జెక్ట్స్ అడ్డంగా పెట్టో, కేవలం ఒక చేతిని మాత్రం అలా చూపిస్తూ మనం ఫీల్ అయ్యా చేశారు తప్ప మనకి విజువల్గా ఎక్కడ చూపించలేదు.
మన రియల్ లైఫ్లో కూడా చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు, మనం ఆరాధించేవాళ్ళు, మనం అభిమానించే వాళ్ళని వాళ్ళు గ్లామర్గా, వాళ్ళు కరిస్మాటిక్ ఉన్న లెవెల్లో అలాగే ఉండిపోవాలి మన కళ్ళలో శాశ్వతంగా అనుకుంటాం తప్ప, వాళ్ళు అవసాన దిశ కానీ, వాళ్ళు మరణశయ్య మీద ఉన్నప్పుడు కానీ, లేదా చనిపోయి పార్థివ శరీరంగా ఉన్నప్పుడు కానీ చాలామంది చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ గతంలో ఉన్న వైభవంలో ఉన్నటువంటి ఆ ఇదే కావాలి వాళ్ళ స్మృతి పదంలో తప్ప, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చూడడానికి ఇష్టపడరు. అదే సైకాలజీ దృష్టిలో పెట్టుకుని సావిత్రి గారు అంటే కనుక ఒక గ్లామర్ గొప్ప మహానటి, అలాంటి అందమైన నటి, ఆవిడ ముగ్ధ మనోహరం, ఆవిడ ముద్ధ మందార లాంటి ఆ మొహం, అందమైన మొహం, అండ్ ఎలాంటి నవరసాలని అవలీలగా పోషించి పలికించేటటువంటి ఆ అందమైన కళ్ళు, ఆవిడ అదే చూసి మన మదిలో అదే ఇమేజ్ ఉండిపోయేలా చేశారు తప్ప, ఈ సినిమా ప్రభావంతో ఆవిడ ఎండ్ చర్మాంకం మనకి శుష్కించిపోయినటువంటి, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి సావిత్రి గారిని చూపించలేదు. అది నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. అండ్ మనందరికీ కూడాను సావిత్రి గారి గ్లామర్ సైడే తెలుసు, కానీ ఆవిడ ఎలా ఉండిపోయారు అన్నది ఎవరూ చూడలేదు. అది అదే రకంగా సినిమాలో కూడా చూపించి చాలా సక్సెస్ఫుల్గా ఆ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. ఆ తర్వాత నాగార్జున గారి తర్వాత మనం అప్రిషియేట్ చేస్తే అభినందించాల్సింది కీర్తి సురేష్. సావిత్రి పాత్రలో చాలా ఒదిగిపోయారు, అంటే ఆవిడ నటించారనే కంటే జీవించారన్న మాట కరెక్ట్. సినిమా చూస్తున్న సేపు ఇనీషియల్గా కొంచెం అనిపించిన కీర్తి సురేష్ అని, ఆ తర్వాత కీర్తి సురేష్ కాదు సావిత్రి గారే, సావిత్రి గారిని చూస్తున్నావు అన్నంత భ్రమ కలిగించేలాగా, అంత నమ్మబలికేలాగా చాలా ఆథెంటిక్గా తీసుకొచ్చాం. అండ్ ఆ తర్వాత చెప్పాల్సి వస్తే ఆవిడ తర్వాత జెమిని గణేష్ని క్యారెక్టర్ చేసినటువంటి దుల్కర్ సల్మాన్, అండ్ తను చాలా చాలా బాగా చేశారు ఆ సినిమాలో. ఆయన దుల్కర్ సల్మాన్ జెమిని గణేష్ పాత్ర చూస్తుంటే నాకు జెమిని గణేష్ గారితో నాకు ఇంట్రాక్షన్ ఉంది. నేను ఆయనతో సినిమా చేశాను, అది రుద్రవీణ, నా తండ్రిగా నటించారు. సో నేను ఎక్కువ ఈ సినిమా కరెక్ట్ అవ్వడానికి కారణం అటు సావిత్రి గారితో ఒక సినిమా చేశాను, అటు జెమిని గణేష్ గారితో ఒక సినిమా చేశాను, కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించిన కథ తెర మీదకి వచ్చేసరికి నాకు చాలా క్యూరియాసిటీ ఆ సినిమా చూడాలని. అండ్ చూసే నేను ఎంతో సంతృప్తి చెందాను. ఈ రోజున ప్రేక్షకుల ఆదరణ పొంది ఇది చాలా ఘన విజయం సాధించడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇంకా మిగతా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, సమంత, అలాగే విజయ్ దేవరకొండ, మోహన్ బాబు గారు, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడాను చిన్న చిన్న పాత్రలైనా ఇలా చేశారంటే, నాగ చైతన్య వీళ్ళందరూ చేశారంటే, ఇది కేవలం ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది. సావిత్రి గారి లాంటి ఒక మహానటి మీద వస్తున్నటువంటి సినిమా, ఈ సినిమాలో చిన్న పాత్ర వేసిన సరే అది చిరస్థాయిగా ఉండిపోతుందన్న నమ్మకంతో వాళ్ళ చిన్న పాత్రలు చాలా చక్కగా చేసి దాన్ని చాలా బాగా వాళ్ళ పార్టిసిపేషన్ జరుగుతుంది సినిమాలో వాళ్ళగా మనందరం ఈరోజు భావించాలి. అండ్ నాతోటి దత్తు గారు ఎప్పుడు అంటుంటారు, బాస్ నేను మీతోటి అలాగే రామారావు గారితో ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాం, మీతోటి రామారావు గారితో నేను ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు చేశాను, అవి కమర్షియల్గా పెద్ద పెద్ద హిట్స్ అయిన సినిమాలు అవి, కానీ పూర్ణోదయ సంస్థ లాంటి సినిమా, విశ్వనాథ్ గారు అలాగే ఏడు నాగేశ్వర గారి కాంబినేషన్ వచ్చిన సినిమా లాంటివి, అలాంటి క్లాసిక్ ఫిలిమ్స్, అలాంటి అవార్డ్ ఫిలిమ్స్ నేను చేయలేకపోయానంటే ఒక అసంతృప్తి నాలో ఉంది బాస్ సార్ అంటుండేవారు. ఈ మహానటి సినిమా ద్వారా ఆయన కూతురులైనటువంటి ప్రియాంక, స్వప్న తండ్రికి ఆ లోటు కూడా తీర్చి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు ఈ మహానటి ద్వారా. ఆ రకంగా మనస్ఫూర్తిగా నేను స్వప్నని, ప్రియాంకని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే వాళ్ళు తండ్రికి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి కొడుకు లేని లోటు కూడా తీసినందుకు కానీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. సో దత్తు గారు, ఆయనకు మిగిలిపోయిన ఆ ఒక్క కోరిక కూడా ఈ సినిమా ద్వారా అందింది. దానికి ప్రధాన కారణమైన నాగ అశ్విన్ని మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నిజంగానే గ్రేట్, మీలాంటి వాళ్ళు ఉండాలి, ఈ ఇండస్ట్రీ మరింత ఆరోగ్యకరంగా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి విజయాలు మాకు కావాలి, తర్వాత ఇండస్ట్రీ బతుకుతుంది, సో మేము అందరూ బతుకుతాం. ఈ సినిమా కేవలం ఈ రివార్డ్సే కాదు,
అవార్డ్స్ రావటం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనికి అవార్డులు రావాలి. అండ్ ఆ రకంగా మనం నేను జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ అయితే తెలియదు కానీ మే 9th అన్నది జగదగ వీడు అతిలోక సుందరి రిలీజ్ చేయటది. అదే టైంలో మళ్ళీ ఈ సినిమా బుధవారం సినిమాలు జనరల్గా రిలీజ్ చేయం, అయినా సరే ధైర్యంగా చేయటం అంటే ఆ డేట్ మీద నమ్మకం, ఈ సినిమా మీద నమ్మకంతో చేసి ఈ సినిమాని మళ్ళీ అదే డేట్కి రిలీజ్ చేసి ఇంత పెద్ద సక్సెస్ సాధించారు. అండ్ నాకు నిజంగానే దత్తు గారు వెనకుండి వీళ్ళందరూ నడిపించారు. ఆయనను వీళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చేయకుండా వీళ్ళు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి తండ్రికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆ రకంగా నేను వీళ్ళందరినీ నాగజ అశ్విన్ని ప్రియాంకరి సూపర్ని మీ అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. తీయాలి సావిత్రి గారి సినిమా, ఇంకొకే ఒకేసారి తీసే అవకాశం ఉంటుంది సావిత్రి గారి సినిమా. సో అది అది నేను అవ్వడం అనేది ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను దాదాపుగా బయోపిక్ అనేది ఫస్ట్ టైం కదా మనకి తెలుగులో, ఫస్ట్ టైం తెలుగులో చాలా సౌత్. మీకు ఎందుకు వచ్చింది ఐడియా బయోపిక్? సార్ బయోపిక్ అని ఐడియా రాలేదు సార్, సావిత్రి గారి మీదే ఎప్పటి నుంచో ఉండే సార్. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగి ఆవిడ ఎంతోమంది పెద్ద డైరెక్టర్లు కేవీ రెడ్డి గారితో, ఎల్వి ప్రసాద్ గారితో, లేకపోతే ఎన్టీఆర్ గారితో అంత అన్ని చాలా హిస్టారికల్ ఫిలిమ్స్లో ఆమె చేశారు. సో ఆవిడ కథ చెప్పడంతో ద్వారా హిస్టారికల్ ఫిలిమ్స్కి కూడా ఒక చిన్న హోమాజ్ ఇవ్వచ్చు అన్న ఒక థాట్ ఉండే ఇప్పుడు. ఓకే, అదొకటి ఉండే. దాని తర్వాత ఆమె సీరియస్గా కథ రాయడం మొదలుపెట్టిన తర్వాత ఆమె నిజమైన జీవితం ఆ కథ తెలుసుకున్న తర్వాత దిస్ ఇస్ ఈ జనరేషన్ మర్చిపోకూడదు ఇలాంటి మనిషి, జనరేషన్ మర్చిపోకుండా ఏదో ఒకటి చేయాలన్న థాట్తో తీసింది సార్. వండర్ఫుల్, మీరు అనుకున్నది అంత సక్సెస్ఫుల్గా నెరవేరింది. ఈ జనరేషన్కి మీరు ఆ మహానటి గురించి తెలియచెప్పడం అన్నది ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ, వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ సార్. అది సక్సెస్ఫుల్గా అయ్యేంత వరకు ఐ ఫీల్ సావిత్రి గారు అనుకోకపోయింటే ఈ సినిమా అయ్యేది కాదు సార్. అంటే ఆవిడ బ్లెస్సింగ్స్ లేకపోయింటే, బికాస్ చాలామంది తీయాలనుకునేవారేమో ముందు, లేకపోతే అడ్డంకులు రావాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్గా అన్నా ఎవరో అబ్జెక్ట్ చేయడం వల్ల ఈజీగా చాలా అడ్డంకులు పడచ్చు. బట్ అది ఏది అవ్వకుండా జనాలు ఇంత ఆదరిస్తున్నారు, ఇంత పెద్ద హిట్ అయిందంటే ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్సింగ్స్ వల్ల. అంటే ఐఎమ్ మదర్ మీద అదర్ సైడ్ ఆఫ్ ఇది, అంటే సావిత్రి గారు ఆవిడ తాగటం మీద, మద్యం పుచ్చుకోవడం మీద అలాంటివి ఎందుకు చూపిస్తున్నారు అనేది, అలాంటి ఇమేజ్ని ప్రజలకు తెలియటం, ప్రేక్షకులకు తెలియటం అనేది దాని మీద అభ్యంతరం చెప్పలేదు చాముండేశ్వరి గారు? అది చెప్పలేదు సార్. అంటే అంటే అది కాదు కథ, అది నిజం జరిగింది, అది మీరు చెప్పాలి, అది అది నిజం కరెక్టే అని ఆమె చెప్పారు చెప్పాలి. కానీ మరీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా నెగిటివ్ ఉంటే దాన్నే పట్టుకుంటారు కదా. సో అలా అలా ఒక రకంగా 30-40 ఇయర్స్గా ప్రెస్లో స్టోరీస్ అలా సావిత్రి గారి మీద ఒక రకమైన సానుభూతితోటే ఉన్నాయి, సానుభూతి ఆమె తాగారు ఇలా ఆ స్టోరీసే ఉన్నాయి. అలా కాదు, మేము స్టోరీ యాంగిల్ కంప్లీట్లీ సావిత్రి జీవితం ఒక సెలబ్రేషన్ లానే తీద్దాం అనుకుంటున్నాం మేడం. మాకు ఒక ఒక ఏదో ఒక సాడ్ స్టోరీ లానో, ఏదో డిప్రెసింగ్ స్టోరీ లానో తీయాలనుకోవట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాన్స్ సావిత్రి గారిది, అభిమానులు, అండ్ వాంట్ హర్ టు బి రిమెంబర్డ్ యాజ్ అ యాజ్ సమ్ హోప్. ఆమె జీవితం వల్ల ఎవరికో హోప్ రావాలి, ఆమె స్టోరీ వల్ల ఏదో పాజిటివ్ జరగాలన్న థాట్ తోటి చేస్తున్నాం. చిరంజీవి అంకుల్ ఎప్పుడు మేము ఏం చేసినా చిన్నప్పటి నుంచి ఒక అప్రిసియేషన్ అనేది ఫస్ట్ వచ్చేది అంకుల్ దగ్గర నుంచే. అండ్ ఈజ్ అ ఫాదర్ ఫిగర్, హీస్ సమ్వన్ దట్ వీ ఆల్వేస్ లుక్డ్ ఎట్. అండ్ ఆయన దగ్గర నుంచి ఇవాళ ఇది రావటం అనేది ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మింగ్ ఫర్ అస్. అండ్ థ్యాంక్స్ అంకుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ ప్రమోషన్ కూడా సినిమా చూసినాక అందరూ బాగుంది అని చెప్పడం వేరు, సినిమా చూడకముందు వీళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు ఎందుకు వచ్చిందిలే చెప్పడం, వీళ్ళని ఎండోర్స్ చేయడం అనుకోకుండా ఆయన ఫస్టే ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా గొప్ప ప్రయత్నం అని ఫ్లాగ్ ఆఫ్ చేశారు ప్రమోషన్స్ మొత్తం. ఇక అక్కడి నుంచి ఇట్ వెంట్ వెరీ వెల్. ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఆయనకి, ఇవాళ ఇంకా ఎక్కువ థ్యాంక్ఫుల్. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు మెగాస్టార్ గారి ఇన్ఫ్లుయెన్స్తోనే పెరిగారు. ఆయన తలుచుకునే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ బాల్యం నుంచి వాళ్ళకి ఒక రకంగా ఒక దైవంతో సమానం.
చిరంజీవి అంకుల్ చిరంజీవి అంకుల్. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న సక్సెస్లన్నీ ఆయనవే. అది ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తూ పెరిగిన పిల్లల వాళ్ళు. ఈరోజు ఎప్పుడెప్పుడు అంకుల్కి సినిమా చూపించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళు ఎంతో ఉత్సాహంతో వచ్చారు. అందుకే వాళ్ళ ఉత్సాహాన్ని నేను డిస్టర్బ్ చేయకూడదని నేను ఒక నిమిషం లేట్గా వచ్చాను. ఇట్స్ గ్రేటెస్ట్ డే ఇన్ దేర్ లైఫ్. ఎందుకంటే జగదాగ్యుడతలో సుందరి అది 27 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా చరిత్రలో విజయ ప్రొడక్షన్స్ ఎలా మిగిలిపోయిందో వైజయంతి మూవీస్ అలా మిగతానికి కారకుడు చిరంజీవి గారు. ఒక మైలురాయి ఆ సినిమా. మళ్ళీ అదే రోజు మే 9న రిలీజ్ చేయాలి ఈ సినిమా నేను డిసైడ్ చేసినప్పుడు కించిత్ భయం, కానీ పర్వాలేదు ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా కాబట్టి దాన్ని తలుచుకుంటూ రిలీజ్ అవుతుంది కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుంది ఈ సినిమా మీద అనే ధైర్యంతో రిలీజ్ ప్రేక్షకులు. చిరంజీవి గారు లాంటి గొప్ప హృదయం గల వాళ్ళు కూడా గొప్పగా అభినందించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత మంచి విషయం. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ బాస్. నిజంగానే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వైజయంతి మూవీస్లో మెగాస్టార్ గారితో సినిమాని ఆయన మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఎన్నో కథలు విన్నారు. కరెక్ట్గా కథ తయారు చేయలేపాము. ఇప్పుడు నాకు ముందుకు వచ్చాడు కాబట్టి ఒక మంచి కథతో తొందరలో భారీ సినిమా ఒకటి అన్నది. ఇంతకుముందు టాపిక్ వచ్చి ఎలాంటి సినిమా చేద్దామని అడిగితే నాకు పాతాళ భైరవ లాంటి సినిమా చేయాలనుంది, ఫోక్లోర్స్ ఫిలిం, అడ్వెంచర్స్ ఫిలిం అలాంటి చేయాలి నాకు ఉందంటే వెంటనే సూపర్ నాగమోహన్ చూస్తుంది. అది మీరు చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఆయన అతను చిన్నప్పటి నుంచి నాగి ఒక ఎస్వి రంగారావు గారికి, ఒక సావిత్రి గారికి, ఒక విజయ ప్రొడక్షన్స్కి అభిమానంట. ఆ అభిమానంతోనే అతను పెరిగి పెద్దాడయ్యాడు. సో నాకు ఎప్పుడో చెప్పాడు భైరవి లాంటి అని ఒకళ్ళు అనుకున్నాను అంకుల్, అది చిరంజీవి గారి లాగా అట్లా ఉంటే బాగుంటుంది. ఇంకా ఫార్మేషన్కి నాకు 1 ఇయర్ పడుతుంది, టైం మిషన్ మీద బేస్ చేసి చేశాను. అది వాళ్ళే చెప్తారు వాళ్ళే చెప్తారు తొందరలో చాలా టైం పడుతుంది కానీ బట్ దట్ విల్ బి ద ప్రాబ్లం.